కడపలో చెత్త సేకరణ. చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కార్పొరేషన్ పరిధిలో చెత్తపై పన్ను వసూలు చేయవద్దని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. పన్ను కట్టకపోతే చెత్త తీయటం సాధ్యం కాదని అనటం దీనిపై ఇప్పుడు ఫైర్ నెలకొంది. మాధవిరెడ్డి తీరును మేయర్ సురేష్ తప్పుపట్టారు. చెత్త సేకరణకు కోట్లు ఖర్చవుతూ ఉండగా పన్నుతో 25 లక్షలు మాత్రమే రాబడి వస్తోందని అన్నారు. పార్టీలు వేరని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది చెప్తున్నాను. నేనైతే ఆ ప్లేస్లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్ ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో మేయర్ ఇంట్లో తోసేస్తాను. వాళ్ళు ఎత్తుకుంటారు. ప్రజల నుంచి విప్లవం రావాలని కోరుకుంటున్నా నేను. ఎందుకు చేస్తారు వీళ్ళు? వీళ్ళని కూర్చోబెట్టిన స్థానానికి విలువ ఇవ్వండి. మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. మీ పర్సనల్ కక్ష ఉంటే ఇలాంటి విధానాలు చేసే మీ నాయకుడు ఈరోజు 1+10కి దిగిపోయినాడు. రేపు మీ పరిస్థితి ఏందో మీరు గమనించుకోండి. దయచేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీరు కార్పొరేషన్లో పారిశుద్ధ్యానికి సంబంధించిన, కార్పొరేషన్కి సంబంధించిన వ్యవహారాలలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడేసి మీరు ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ప్రజలు కూడా నా పేరు వాడుకొని ఎవరన్నా మాట్లాడితే మీరు ఎవరు నమ్మకండి. నేను నా మనస్స వాష కర్మన కడప నియోజకవర్గ ప్రజల సేవలో నిమగ్నమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కొత్త పిచ్చి గారికి పొద్దురగదన్నట్టు కొత్తగా రాజకీయాలకు వచ్చాం. ఎప్పటి నుంచో మేము రాజకీయాల్లో ఉన్నాం. స్థానిక సంస్థలు చిన్నచోక గ్రామ పంచాయతీగా 10 ఏళ్ళు ఉన్నాం. జిల్లా పర చైర్మన్గా ఉన్నాం. జీవో చూసుకోలేదంటది, ఏదో కొత్త జీవో వచ్చినట్టు. ఆమె ఏం జీవో చూసింది? వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఏమైనా కొత్త జీవో ఇచ్చినాడా?